ప్రపంచ దేశాలనే గడగడలాడిస్తుంది ఈ కరోనా వైరస్. కానీ ఒక రకంగా మనకి ఊరటనిచ్చే అంశం ఏంటంటే మిగిలిన దేశాలతో పోలిస్తే మన భారత్ చాలా అంటే ప్రమాదకరమైన స్థాయి నుంచి కొంచెం ఊరటనిచ్చే స్థాయిలోనే ఉంది. అంత భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పొచ్చు. ఒక రకంగా కేసులు పెరుగుతున్నాయి, మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. కాబట్టి మరీ భారీ స్థాయిలోకి వెళ్ళలేదు, అంటే థర్డ్ స్టేజ్లోకి మనం ఇంకా ఎంటర్ కాలేదు అనేది. అయితే కరోనా వ్యాప్తి దేశంలో అంతగా లేకపోయినా ఒకేసారి ఈ ఢిల్లీలోని మర్కజ్లో జరిగిన తబ్లిగీ జమాత్ సభకు హాజరైన వాళ్ళు తిరిగి తమ ప్రాంతాలకు చేరుకున్న వెంటనే ఈ దేశంలో కరోనా విజృంభణ అనేది ఒక్కసారిగా ఒక రేంజ్లోకి వెళ్ళిపోయింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మొత్తంగా ఇప్పుడు దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 4000 దాటిపోయాయంటే అందుకు తబ్లిగీ వెళ్ళొచ్చిన వాళ్ళ కారణంగానే కేసులు నమోదు అధికమయ్యింది అనడానికి వేరే కారణం ఏం లేదని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు వీళ్ళు తబ్లిగీ జమాత్ సమావేశాలకు వెళ్ళొచ్చిన వాళ్ళు చాలామంది ని ట్రేస్ చేసి పట్టుకున్నారు. కాకపోతే ఇంకా చాలామంది బయటికి రావట్లేదు, ఇళ్లలోనే ఉంటున్నారు అనే నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళు సహకరించకపోతే కనుక కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు అని చెప్పి రాష్ట్రాలు భావిస్తున్న పరిస్థితి, అలాగే కేంద్రం కూడా భావిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఉత్తరాఖండ్ అంశాన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నారు. ఉత్తరాఖండ్ ఒక రకంగా చిన్న రాష్ట్రమే అయినా ఉత్తరాఖండ్లో తీసుకున్న చర్యలతో తబ్లిగీలు అందరూ ఒక్కసారి బయటకు రాక తప్పలేదు. అది చాలా చిన్న రాష్ట్రం వాస్తవానికి. కాకపోతే వాళ్ళు వాళ్ళని పట్టుకోవడంలో చాలా సీరియస్ ఇదే తీసుకున్నారు, డిసిషన్ తీసుకున్నారు. తబ్లిగీ జమాత్కి హాజరై వైద్య పరీక్షలకు సిద్ధం కాని వారిపై మర్డర్ కేసులు పెడతామని చెప్పి ఉత్తరాఖండ్ చేసిన సంచలన ప్రకటనతో వాళ్ళంతా బయటకు వచ్చేసారట. ఇలాంటి క్రమంలో తెలుగు రాష్ట్రాలతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో కూడా చాలామంది తబ్లిగీలు ఇంకా బయటికి రాకుండా ఉన్న నేపథ్యంలో, అంటే వాళ్ళు వైద్య పరీక్షలకు సిద్ధం కాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యం ఏదో రకంగా ప్రకటనలు జారీ చేస్తుంది, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తోంది. చాలామంది అంటే అడ్రస్లు దొరకని వాళ్ళు అడ్రస్లో ఉంటే వెంటనే వాళ్ళని పట్టుకుని తీసుకొస్తున్నారు. ఒకవేళ లేకపోతే కనుక వాళ్ళ మీద కూడా ఉత్తరాఖండ్ తరహా లోనే ఒకవేళ బయటికి రాకపోతే మీ మీద ఖచ్చితంగా మర్డర్ కేసులు పెడతాము అని చెప్పి ప్రకటిస్తే తప్ప వాళ్ళ బయటికి రారు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఆ దిశగానే ఇప్పుడు మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తున్నాయి అనేది ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం. ఎందుకంటే కాస్తంత కఠినంగానైనా హెచ్చరించి వాళ్ళని బయటకు తీసుకొచ్చి టెస్టులు చేస్తే తప్ప ఈ కరోనా మహమ్మారి అరికట్టలేము అనే వాదనలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా తబ్లిగీ జమాత్ కారణంగానే దేశంలో కరోనా వైరస్ ఒక రేంజ్లో పెరిగింది అనేది అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం. వాళ్ళ ద్వారా అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అంటుకున్న సోకిన ప్రమాదం చాలా ఇన్సిడెంట్సే ఉన్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం బయటికి రాని తబ్లిగీలపై ఏకంగా మర్డర్ కేసులు పెడతామని చెప్పి ప్రకటించిందన్న వాదన వినిపిస్తోంది. ఈ ప్రకటన మేరకు తబ్లిగీలు దారికొచ్చారు అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్న అంశం. ఇప్పుడు ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 40 దాకా ఉంటే వాటిలో 30 ఈ తబ్లిగీ జమాత్ సమావేశాలకు వెళ్ళొచ్చిన వాళ్ళు అనంట. మరి మిగిలిన రాష్ట్రాలు కూడా ఉత్తరాఖండ్ మాదిరి మర్డర్ కేసులు పెడతామని హెచ్చరిస్తేనే వీళ్ళకి బయటకు వస్తారా, అప్పటి వరకు బయటికి రారా అనేది కూడా చాలామంది విమర్శకులు అడుగుతున్న మాట. మరి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయి? ఎందుకంటే వాళ్ళు వస్తేనే పూర్తిగా అందరినీ చెకప్లు చేస్తేనే ఈ కరోనాను నియంత్రించే ప్రమాదం ఉంటుంది, లేదంటే వాళ్ళు బయట విచ్చలవిడిగా తిరిగేస్తే కనుక కరోనా వ్యాప్తి మరింతగా విజృంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళు బయటికి వచ్చేందుకు ఎటువంటి సాహసమైనా చేయక తప్పదు అనేది కూడా కొందరు అభిప్రాయం. చూద్దాం మరి ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయి అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.